హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కరివేపాకు పొడి వేసుకొని ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని తయారు చేసుకుందాము. ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో 5 స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఈ మసాలాను వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను కూడా వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు టమాటాలను మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి బయటకు వచ్చిన నీళ్ళన్నీ డ్రై అయిపోవాలి. ఈ నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయేంత వరకు మనం చికెన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే లోపల కరివేపాకు పొడిని తయారు చేసుకుందాము. కడాయి పెట్టుకొని 1 కప్పు కరివేపాకు, 2 మిరపకాయలు, 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగ, యాలకులు కూడా వేసుకొని నూనె లేకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని చూద్దాము. చూడండి, నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయి చికెన్ ఉడికిపోయింది. చికెన్ ఉడకలేదనుకుంటే ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తయారు చేసుకున్న కరివేపాకు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఫ్లేవర్స్ అన్నీ బాగా చికెన్కి పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న కరివేపాకు పొడి అంతా చికెన్తో బాగా కలిసిపోయి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. హౌ యు గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.